ఎడారిలో ఇసుక తప్ప కనుచూపు మేరలో నీటి జాడే ఉండదు. అక్కడ వర్షాలు పడే అవకాశమే లేదు. ఒకవేళ పడినా మధ్యలోనే ఆవిరైపోయే అవకాశాలే ఎక్కువ. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది వింటే మీరు షాక్ అవుతారు. అదేంటంటే సహారా ఎడారిలో వరదలు ముంచెత్తాయి. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. సెప్టెంబర్ నెలలో ఒక రెండు రోజులు కురిసిన విపరీతమైన వర్షాలు మొరాకోలోని సహారా ఎడారిలో వరదలను సృష్టించాయి. ఎంతగా అంటే ఎడారిలో గత 50 ఏళ్లుగా ఎండిపోయి ఉన్న ఇరికి సరస్సులో నీళ్లు నిలిచాయి. ఏడాది మొత్తంలో నమోదయ్యే వర్షపాతం కేవలం 2 రోజుల్లోనే కురవడం ఈ పరిస్థితికి దారితీసింది. ఇరికి సరస్సు జగోరా టాటా ప్రాంతాల మధ్య ఉంది. గత 50 సంవత్సరాలుగా ఎండిపోయి ఉంది. భారీ వర్షాలతో నిండిపోయినట్టు నాసా ఉపగ్రహాల చిత్రాలలో స్పష్టంగా కనిపించింది. ఈ సరస్సు మాత్రమే కాకుండా ఎడారిలోని మరికొన్ని శుష్క ప్రాంతాలలో కూడా నీళ్లు నిలిచాయి. ఈ ఏడాది సెప్టెంబర్లో కురిసిన వర్షాలు కొన్ని దశాబ్దాల కాలంలో అత్యధికమని మొరాకో ప్రభుత్వం తెలిపింది. ముఖ్యంగా దేశ ఆగ్నేయ భాగంలో ఉన్న రబాత్ అనే గ్రామంలో ఒక రోజులోనే ఏకంగా 4 అంగుళాల మేర వర్షం కురిసిందని వివరించింది. మెర్జౌగా అనే గ్రామంలో కూడా భారీ వర్షపాతం నమోదైందని తెలిపింది. సాధారణంగా ఏడాది మొత్తం కలిపి 10 అంగుళాల వర్షపాతం మాత్రమే నమోదవుతుంది. అలాంటి ఇంత తక్కువ సమయంలో భారీ వర్షం నమోదవడం పట్ల స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. పెద్ద ఎత్తున తరలివెళ్లి ఎడారిలో నీటిని వీక్షిస్తున్నారు. వరుసగా 6 సంవత్సరాల కరువు తర్వాత ఈ భారీ వర్షం పడిందని చెప్తున్నారు. ఇంత తక్కువ సమయంలో ఏ స్థాయి వర్షం కురిసి 30 నుంచి 50 సంవత్సరాలైందని మొరాకో మెటియోరాలజీ జనరల్ డైరెక్టరేట్ హౌజిన్ యుబెబ్ తెలిపారు. గాలిలో తేమ పెరిగిందని, దేశ వాతావరణంపై సంవత్సరాల తరబడి ప్రభావం చూపుతుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. సెప్టెంబర్లో భారీ తుపాను ప్రభావంతో రిజర్వాయర్లు రికార్డు వేగంతో నిండాయని, స్థానికులకు అదనపు నీటి వనరులను సమకూర్చాయని హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలు కరువును దూరం చేయడంలో ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి అనేది చూడాల్సి ఉందని అన్నారు. మరోవైపు భారీ తుపాను మొరాకోతో పాటుగా పక్కనే ఉన్న అల్జీరియాపై ప్రభావం చూపింది. రెండు దేశాలలో కలిపి 20 మంది చనిపోయారు. పంటలు కూడా దెబ్బతిన్నాయి.